రెడ్డిని గెలిపించాలి, గాలి అనిల్ కుమార్ ను మీరు గెలిపించి మాకు శక్తిని ఇవ్వండి, రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం. మహిళలకేమన్నాడు, అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా. ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి, మొదటి దానికే మంగళం పాడిండు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయే, ఎంత ముద్దుగా చెప్పిండో చూడండి. అబద్ధం, జూటా మాటలు రేవంత్ రెడ్డి మాటలు. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఇంకా ఆయన వచ్చినాయ 2500 మీ అమ్మకు, మీ భార్యకు, మీ చెల్లెకు ఎవరికన్నా వచ్చినాయా? ఒక్కలకన్నా వచ్చినాయా? రాలే. ఎంత ముద్దుగా చెప్పిండు, ఒకటి తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాను. మరి డిసెంబర్ 9 నాయన, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, 4 నెలలు వాయ. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అక్కకు చెల్లెకు 1,42,00,000 మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట. 4 నెలలు కదా, నెలకు 2500, 4 నెలలంటే 10,000 రూపాయలు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన ఊళ్ళకు రేపు ఓటేయమని వస్తే అక్క చెల్లెలు షీపురు గట్టలు పట్టుకుని తయారు ఉండాలి. బిడ్డ 10,000 దేరా మొదలు, 10,000 పెట్టినాకనే రేపు కాంగ్రెస్ వాడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మంచిగా, బిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండ్రు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేమైతే ఇక తులం గెలుపుతామన్నారు. గది కూడా చూద్దాం ఒకసారి. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 100,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 100,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చి ఇస్తే వచ్చిన ఆదేవాళ్ళకన్నా తులం బంగారం ఒక్కలకన్నా నర్సాపూర్లోనో, నారాయణ ఖేడ్లోనో, జోగిపేటలో, జైరాబాద్లో, సంగారెడ్డిలో, పటం చెరువుల్లో ఒక్కలకన్నా వచ్చినారే? రాలే. మాయమాటల కాంగ్రెస్ నిజస్వరూపం బయట పడ్డదా లేదా? మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అసెంబ్లీలో లేచి గట్టిగా అడిగిన అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమే హరీష్ రావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2,00,000 రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టిన, 15,000 రైతు బంధిస్తా అని మోసం చేసిన, రైతులకు వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన, మహిళలకు నెలకు 2500 ఇస్తా అని ఆగం చేసిన, ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తాని మోసం చేసిన, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తాని ముసలోళ్లను నిండ ముంచిన, నిరుద్యోగ యువతకు 4,000 పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన, ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాని ఆడపిల్లలకు మోసం చేసిన, ఇంతమందిని మోసం చేసినా నా కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు, ఇక ఇయ్యపో అని అనడా? మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి? సురుకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి బయట పడతాయి. మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఇయ్యవు, నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ కాంగ్రెస్ వాళ్లకు కనునిప్పు కలుగుతుంది. మేము మోసం చేసినాం కనుక, మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండ్రు అని వాళ్ళకు సురుకు పుడితే గప్పుడన్నా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మోసం చేసినా ఎగబెట్టినా
ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏదితో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మనం ఆగం చేసుకున్నట్టు అవుతుంది. ముసలిళ్ళకి 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పిండు, అప్పుడు వచ్చింది ఎవరికన్నా? ఒకసారి గది కూడా చూడు ఎంత మంచిగా చెప్పిండో. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ కు 500 ఇయ్యమని. ఇప్పుడు మనమడు ఒత్తులేడు కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఒత్తాలి అందరి, అంతే కదా. వచ్చినాదే 4,000 పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చేది రావులేదా? ఏమన్నాడు? డిసెంబర్లో 4,000 వస్తుంది అన్నాడు. డిసెంబర్ 9 మా రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తాని అవ్వతాతలు ఓట్లు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చోగానే అవ్వతాతలను మర్చిపోయిండు. ఉన్నాయా? 4,000 వచ్చినాయా? ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే? ఊళ్ళో ఎవరన్నా ఎకరం భూమి కొనుక్కుంటే బయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. కోర్టులో అయినా కులంలో కూర్చున్నా పంచాయతీలో కూర్చుంటే బాండ్ పేపర్ కు చెల్తుందని నమ్ముతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. రైతులు ఎవరు నిడిచిపెట్టిందే? రైతులకు మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, నిరుద్యోగులకు మోసం, పేదలకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలి. హామీలు ఎగబెట్టిండ్రు, ఏమైందయ్యా హామీలని ప్రశ్నిస్తే ఇవాళ పగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు నీ ప్రజాపాలన? నువ్వేమన్నావు? ప్రజాపాలన రోజు పొద్దుగాల ప్రజల్ని కలుస్తా, దరఖాస్తులు తీసుకుంటా అన్నాడు. ఒక్కనాడు కలిసిండబ్బా, కురిసిలో కూర్చున్నాక ఒక్కనాడు కలిసిండు. మళ్ళా కలిస్తే ఒట్టు కలిసిండు ఎవరన్నా? ప్రజలు లేదు, పాలన లేదు. పాలన గాది కదులిండు, కండువాలు కప్పుకుంటా చేరిండు. ప్రతిపక్ష నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి మా పార్టీలకు రా మా పార్టీలకు రా అని కండువాలు కప్పుకుంటా తిరిగిండు. నువ్వు కండువాలు కప్పినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుపును ఆపలేవు రేవంత్ రెడ్డి. ప్రజలందరూ కూడా నీ నీతిని గమనించిండ్రు, నీ మోసాన్ని గమనించిండ్రు. ఇవాళ ప్రజలు మళ్ళా కేసీఆర్ ను యాజ్ చేసుకుంటున్నారు. ఇవాళ తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడు.